హలో అండి, చూస్తున్నారు కదండి, ఇది మెంతికూర. 6 రోజులకి నాకు మెంతికూర ఈ విధంగా వచ్చింది. సో నేను సాయిల్ కూడా ఎక్కువ, మట్టిని కూడా ఏం ఉపయోగించలేదండి. చూస్తున్నారు కదా, నేను జస్ట్ ఇంత చిన్న చాక్లెట్ డబ్బాలో చాలా తక్కువ మట్టి వేసి వేసానన్నమాట. సో మెంతికూర అయితే చాలా చాలా బాగా వచ్చింది. సో ఈ మెథడ్ ఏంటో నేను మీతో షేర్ చేసుకుంటాను. కొత్తిమీర, మెంతికూర ఇలాంటివి మీరు ఇదే మెథడ్ ఫాలో అయ్యి వేసుకుంటే కనుక రిజల్ట్ చాలా బాగా వస్తుంది. అండ్ నేను గార్డెనింగ్ టిప్స్ పోస్ట్ చేస్తూ ఉంటానండి నా ఛానల్. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మీరు మెంతులైనా ధనియాలైనా ఒక 24 గంటలు వాటర్లో నానబెట్టుకోండి. నానబెట్టుకొని ఒక క్లాత్లో వాటిని వడ ఆ క్లాత్లో వాటర్ అంతా తీసేసి ఒక క్లాత్తో క్లోజ్ చేసేసి ఒక చోట పెట్టి వదిలేయండి 12 గంటలు. సో అప్పుడు మనకి మెంతులకి కానివ్వండి, ధనియాలకు కానివ్వండి మొలకలు వస్తాయి. నాకు ఈ విధంగా మొలకలు వేయకుండానే వచ్చేసాయండి. సో అప్పుడు నేను వాటిని, మనకి చాక్లెట్ బాక్సులు, స్వీట్ బాక్సులు ఉంటాయి కదండి, సో వాటి కింద హోల్స్ పెట్టుకుని కొంచెం మట్టి మాత్రమే వేసుకుని నేను అవి వేసానన్నమాట. సో నేను అవి వేసి కంప్లీట్గా పైన కూడా జస్ట్ మట్టి ఒక లేయర్గా చిన్నగా వేసాను. సో ఈ విధంగా చేసినట్టయితే మనకి 6 డేస్లోనే చాలా బాగా వస్తాయండి. సీడ్స్ అనేవి చాలా బాగా జర్మినేట్ అయ్యి చాలా మంచి ఆకుకూరలు అయితే వస్తాయి. అండ్ ఇవి కూడా హెల్త్కి చాలా మంచిది కదండి. టిప్ ఫాలో అవ్వండి. అండ్ వాటర్ని కూడా డైరెక్ట్గా ఒకేసారి వేసేయకుండా చేతితో జస్ట్ స్ప్రింకిల్ చేసినట్టయితే అన్నీ సక్సెస్ అవుతాయి అన్నమాట. అన్ని సీడ్స్ బాగా వస్తాయి.